అంతా బాగుంటాంరా బాగుంటాంరా సలగుంటాంరా సక్కగుంటాంరా చీకటి ఉండిపోదురా మల వెలుగొస్తదిరా అంతా బాగుంటాంరా మన కంటికైనా కనబడని శత్రు వచ్చినా నిన్ను కంటికి రెప్పోలు కాసే వైద్యులుండెనా మన మంచి కోరటోలు ఒక కంచె వేసినారు రవ్వద్దు దాటద్దు బ్రతికుందాంరా నీ చేతిలోని రాసి ఉంది నుదిటి రాత ఊరన్నా చెయ్యి చెయ్యి కలిపి చేరబోకు మాయన్నా నీ ఒక్కనితో ఆగదు సుట్టు ఆగమైతరన్నా కులము మతము ఏ దేవుడు కాపాడడన్నా యూనిఫాములున్నా ఇలాపై దేవుళ్ళన్నా మననే రక్షిస్తున్నారు తోడా పుట్టకున్నా తోడై ఉన్నారన్నా కార్మిక అన్నక్కలు మనకేమవుతారని వీళ్ళు కాపాడక ప్రాణాలు తిండి నిద్ర వదిలి మన సేవలో ఉన్నారు సహకరించి వీళ్ళ రుణము తీర్చుకుందాము దండాలు కోటి దండాలు నీ చేతిలోని రాసి ఉంది నుదిటి రాత ఊరన్నా చెయ్యి చెయ్యి కలిపి చేరబోకు మాయన్నా ఓపిక పెంచుకొని ప్రేమను పంచుకుందాము ఓహో విలువే తెలుసుకొని మనిషిగా మసులుకొని మనిషిని ఆదుకుందాము ఈ గొడ్డు గొద కూడా మనతోటి నేస్తాలే పచ్చనైన ప్రకృతిలో అంతా ఒక్కటేలే ఒకరికొకరు తోడు ఉండి సాగిపోదాము దండాలు కోటి దండాలు ఒక్కనితో ఆగదు సుట్టు ఆగమైతరన్నా అందరికీ నమస్కారం అండి. అవసరం టైంలో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ లేకపోయినా సరే ఇలాంటివన్నీ పెట్టుకుని వెళ్ళండి. స్టే హోమ్ స్టే సేఫ్. జై హింద్. ఈ కష్ట సమయంలో చర్చు మసీదు గుడ్లు దాటి రాకుండా దేవుళ్లే క్వారంటైన్ పాటిస్తుంటే ఆ దేవుడి రూపంలో మనల్ని ఆదుకోవడం కోసం వచ్చింది స్టెథోస్కోప్ పెట్టుకున్న డాక్టర్లు, లాఠీలు పట్టుకున్న పోలీసులు, తుపాకులు పట్టుకున్న ఆర్మీ, నాగిలి పట్టుకున్న రైతన్న, చీపురు పట్టుకున్న పారిశుద్ధ్య కార్మికులు, దయచేసి వాళ్ళందరికీ సహకరించండి. సమస్య వచ్చినప్పుడు మనం కలిసి మన దేశాన్ని కాపాడుకోలేకపోతే మనం కలిసి పాడే జనగణ మనకి అర్థమేంటి? మనం అభివృద్ధి అనే ముసుగులో కొట్టిన కాలుష్యాన్ని దెబ్బకి గాయపడిన మన భూమి తిరిగి కొత్త రూపు దాలుస్తుంది. మనం అందరం మన ఇంట్లోనే ఉండి మన దేశాన్ని కాపాడదాం. ప్రజల కోసం ప్రయాణాలు కూడా లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి, దేశ సమస్యని ఇంటి సమస్యగా భావించి ఇల్లు దాటని ఎందరో దేశభక్తులకి నా పాదావి వందనాలు. ఇట్లు దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని ఓ సామాన్య భారతీయుణ్ణి. జై హింద్.